రాత్రి ఇది అనౌన్స్మెంట్ లేట్ అయ్యింది అనుకుంటా. మాకు కూడా అంటే మాకు మధ్యాహ్నం వచ్చింది ఇన్ఫర్మేషన్. ఓ మధ్యాహ్నం తీసుకుందా? మాకు మధ్యాహ్నం ఎన్నికలు వచ్చింది ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఫ్యూచర్లో భారత రాష్ట్రంతో పాటు ఇంకా మీరు ఏమైనా అవార్డు ఉంది కూడా గెలవాలి. నాకు కాదు సార్ నువ్వు అంటున్నాను లేదన్నా మీరు వెరీ హ్యాపీ ఫ్యామిలీ బెస్ట్ నిన్న నువ్వేళ్ళు తెలుగు అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా కనిపించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాది రాళ్ళు లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మ విభూషణ్ దేశంలోనే రెండవ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు వారు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డులు అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించారు. అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఇది ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడిగా విధంగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వ కారణం. 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళాసేవ అయితే రెండింటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ ప్రకటించుకోవాలని నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.